విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ మీద వార్డు సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మాన ఆరోపణలపై స్పందించిన ఉప సర్పంచ్ జీవన్ రెడ్డి తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అధికార పార్టీ అక్రమ ఆగడాలపై అడ్డుకట్ట వేస్తున్నందుకు నేను కాంగ్రెస్ పార్టీని వదలను అన్నందుకు నాపైన కక్ష కట్టి మండలంలోని ఇద్దరు నాయకులు కొడిమ్యాల అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా గ్రామ పంచాయతీని వారు చెప్పు చేతుల్లోకి తీసుకోవాలనే ఉద్దేశంతోనే కావాలని నాపై అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారన్నారు. నేను ఈ పదవి కాలంలో ఎటువంటి అవినీతికి పాల్పడ్డట్టు గాని ప్రజలను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టినట్టు నిరూపిస్తే నేను ఉప సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని బహిరంగ సవాల్ చేశాడు. 18 రోజులుగా వార్డు సభ్యులను క్యాంపుల పేరుతో ఈ కరోనా మూమెంట్లో వేరే ప్రదేశాలకు తిప్పుతూ కరోనాను అరికట్టాల్సింది పోయి కరోనా వ్యాధికి కారణమవుతున్నారన్నారు. ఈ సందర్భంగా కోర్టు స్టే ఉత్తర్వుల కోసం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు యడుమల సుప్రియ, జితేందర్ రెడ్డి, చిలివేరి ప్రసాద్, రామంచ రమేష్ తదితరులు పాల్గొన్నారు. నాతోటి వార్డు మెంబర్లకు ప్లస్ నా సపోర్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే గత 18 రోజులుగా కొడిమ్యాల ఉప సర్పంచ్ పై అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగిందని కొంతమంది వార్డు మెంబర్స్ జగిత్యాల వెళ్లి ఆర్డీఓ గారికి సబ్మిట్ చేసి తీర్మానం కాపీని ఇచ్చారు. దాన్ని ఆర్డీఓ గారి నుంచి నేను నోటీస్ అందుకొని దాని మీద నేను అవిశ్వాసం మీద ఎందుకు అవిశ్వాసం పెట్టాలనే ఉద్దేశంతో తెలుసుకుందామనే ఉద్దేశంతో నేను కోర్టును ఆశ్రయించగా స్టే వచ్చింది. దానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులోని వాస్తవాలు అసలు ఎందుకు నా మీద అవిశ్వాసం పెట్టడానికి వచ్చింది, నేను ఉప సర్పంచ్ గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది, 2-2.5 సంవత్సరాలు పూర్తి కావాల్సింది, నా మీద అవిశ్వాసం పెట్టే ఉద్దేశం ఎందుకు, కొడిమ్యాల ఉప సర్పంచ్ పైనే కక్ష సాధింపు చర్యతోటి అవిశ్వాసం ఎందుకు పెట్టారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా ప్లేసులలో ఉప సర్పంచ్లపై అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఎక్కడ కూడా నోటీస్ ఇవ్వలేదు, ఎక్కడ కూడా బల నిరూపణ పరీక్షకు తేదీ ఖరారు చేయలేదు. కానీ కొడిమ్యాల్ మండల కేంద్రంలోని ఉప సర్పంచ్ పైన ఇంత కక్ష సాధింపు చర్యలు ఎందుకు జరిగింది? అప్పుడు నిలబడ్డలు మన తరఫున కొంతమంది ఓడిపోవడం జరిగింది. ఇందులో భాగంగా గడిచిన 30 సంవత్సరాలలో కొడిమ్యాల్ మేజర్ గ్రామ పంచాయతీలో ఎక్కువ మంది మనకు ఓటర్లు ఉండి రైతులు పిఎస్ఎస్లో, అయినప్పటికీ కూడా మనం చైర్మన్ కాలేకపోతున్న మన ఉద్దేశంతో నేను ఆ పిఎస్ఎస్ ఎలక్షన్లో వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడిన, అప్పటి నుంచి కక్ష పెట్టుకొని ఎక్కడ దొరుకుతా అక్కడ వీరిని ఎత్తేద్దామని చెప్పి 2 సంవత్సరాల నుంచి వెయిట్ చేసి ఇవాళ చట్టంలో నొసుగులను పెట్టుకొని 2.5 సంవత్సరాల తర్వాత ఉప సర్పంచ్ దించాలనే ఉద్దేశంతో వాళ్ళు కక్షపూరితంగా నాపై చర్యలు చేపట్టి ఈరోజు నన్ను దించే కార్యక్రమం చేస్తున్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది, నేను ఎక్కడ అన్యాయం చేయలేదు అని నేను పూర్తిగా నమ్ముతున్నాను. కోర్టు నుంచి కూడా నాకు స్టే వచ్చింది, అంతే తప్ప నేను ఎక్కడ అన్యాయం. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా ఇతర గ్రామాల 24 కొడిమ్యాల మండలంలో 24 గ్రామ పంచాయతీల్లోని ఇతర గ్రామాల నాయకులు కూడా చెప్పేది ఏంటంటే, కొడిమ్యాల రాజకీయం మొత్తం ఒక సినిమా పంతాలో నడుస్తుంది. మున్నా సినిమాలో కొంతమంది ఇద్దరు నాయకులు రెండుగా విడిపోయి నువ్వు తిట్టినోడు నా దగ్గరికి రావాలి, నేను తిట్టినోడు నీ దగ్గరికి పోవాలి అనే ఉద్దేశంతో ఆత్మ పరమాత్మలుగా విడిపోయి ఈ కొడిమ్యాల రాజకీయాన్ని చేస్తున్నారు. అయితే ఇద్దరు టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు, ఒకళ్ళేమో ఈయన తిట్టాడు ఆయన దగ్గర ఇస్తాడు, ఆయన తిట్టినోళ్ళను ఈయన దగ్గర ఇస్తాడు, ఇలా ఒకే సామాజిక వర్గానికి చెందిన నాయకులు రెండుగా విడిపోయినట్టు నటిస్తూ ఈ టీఆర్ఎస్ నుంచి బయటకు పోవద్దు, వేరే పార్టీకి పోవద్దు అనే ఉద్దేశంతో చేస్తున్నారు. దీనికి కొడిమ్యాలకు సంబంధించిన నాయకులు కూడా ఒకరిద్దరు బీజేపీ పార్టీలోని కొంత వర్గం దీనికి సహకరిస్తూ ఇక్కడ రోడ్ల మీద గట్టిగా అరుచుకుంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తిరుతూ బయట చీకటి ఒప్పందాలు చేసుకుంటూ నన్ను దెబ్బతీసే విధంగా కుట్రకు పన్నారు. ఎవరు ఏం చేశారు అనేది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, నాయకులకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా అందరు నాయకులకు తెలియజేస్తున్నాను, మీవి గ్రామాల్లో కూడా మీవి మధ్యలో చిచ్చు పెట్టి ప్రతి పంచాయతీ మా దగ్గరికి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఏది ఎవరు కొట్టుకున్నా సరే, ఎవరు తిట్టుకున్నా సరే ఇద్దరు మా వాళ్ళు ఉండాలి, వాళ్ళే నిండు పుట్టిస్తారు, వాళ్ళే కలుపుతారు. ఈ రకంగా చేస్తూ వాళ్ళు రాజకీయాలను ఒక ఏకస్వామ్యం చేసి మీ వాళ్ళు వేసిందే చట్టం, మా దగ్గరికి రాకపోతే పోలీస్ స్టేషన్లో కూడా పనులు కావన్నట్టు ఇలా 24 గ్రామ పంచాయతీలు సర్పంచులు ఎంపీడీసీలు ప్రతి ఒక్కరు సెకండ్ క్యాడర్ లీడర్లు వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోయి ఇలా
తలదించుకొని ఇంకా ఏం చేయలేం కదా 3 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని చెప్పి ఒక ఉద్దేశంతో పనిచేశారు తప్ప ఎవరు కూడా టిఆర్ఎస్ పార్టీలో కూడా సాటిస్ఫై కాలేరు ఏం చేసినా నన్ను ఎంత కక్షపూరితమైన చర్యలు చేపట్టినా కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం కొడిమేల అస్తిత్వాన్ని ఏ ఒక్క సామాజిక వర్గం దగ్గర పెట్టకుండా కొడిమేల అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి నేను పోరాడుతూనే ఉంటానని చెప్పి అధికార పార్టీ చేసే ఆగడాలను ప్రతి అడుగడు అనుక్షణం నాకు ధైర్యం నింపి నువ్వు సక్సెస్ అవుతావని చెప్పి నన్ను ముందుకు నడిపించిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో పదవి ఇళ్ళ నగ మీద కక్ష కట్టిరు ఇళ్ళతో పాటు పదవి ఎట్లయినా నన్ను గుంజుకుంటారు ఇంకా 6 నెలలైనా 1 ఇయర్ అయినా వాళ్ళు ఏదో రకంగా కోట్లకు వేసి బెదిరించి తీసుకునే ప్రయత్నాలు చేస్తారు కాబట్టి పదవి ఉన్నా లేకున్నా ఈటెల రాజేందర్ అటువంటి పెద్ద పెద్ద నాయకుల్ని వాళ్ళు తుంచేశారు పదవి ఉన్నా లేకున్నా ప్రతి క్షణం ప్రజల పక్షం కొడిమ్యాల్ స్థానికతను దెబ్బతీసే పరిస్థితుల మీద నేను ఎప్పటికీ పోరాడతాను।